ఇటీవలి కాలంలో సేత్యంలో వినూత్న ఒరవడికి నాంది పలుకుతూ రైతుల పాలిట వరంగా మారింది వేస్ట్ డీకంపోజర్. జాతీయ సేంద్రియ వ్యవసాయ సంస్థ రూపొందించిన ఈ ఫార్ములాతో పంటల సాగులో అనేక సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు భూసారం పెరిగి రైతులు నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. వేస్ట్ డీకంపోజర్ అనేది ఒక బ్యాక్టీరియా. దీన్ని భూమికి అందించడం లేదా పంటలపై పిచికారీ చేయటం ద్వారా సత్ఫలితాలు నమోదవుతున్నాయి. ఈ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? కేవలం 20 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో దీని వాడకం విస్తృతమైంది. మామిడి తోటల్లో వేస్ట్ డీకంపోజర్ను పిచికారీ రూపంలో అందిస్తున్న ఓ రైతు దీని ఫలితాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనికోసం ఏకంగా 20,000 లీటర్ల ట్యాంకును నిర్మించి దీని వాడకాన్ని సాగులో భాగం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. పంటల సాగులో అనాదిగా వేళ్లూనుకున్న సమస్యలను సునాయాసంగా పరిష్కరిస్తూ భూసారాన్ని వృద్ధి చేయడంలో కీలక భూమికను పోషిస్తోంది వేస్ట్ డీకంపోజర్. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సంచలనం. వేస్ట్ డీకంపోజర్ అనేది ఒక బ్యాక్టీరియా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జాతీయ సేంద్రియ వ్యవసాయ సంస్థ శాస్త్రవేత్తలు నాటు ఆవుల పేడలోని 3 రకాల బ్యాక్టీరియాలతో దీన్ని రూపొందించారు. దీన్ని బాటిల్స్లో 20 గ్రాముల చొప్పున నింపి రైతులకు సరఫరా చేస్తున్నారు. వేస్ట్ డీకంపోజర్ను ఏ పంటకైనా పిచికారీ రూపంలోనూ లేదా నేల ద్వారా అందించవచ్చు. అయితే ఈ బ్యాక్టీరియాను ముందుగా బెల్లపు నీటి ద్రావణంలో అభివృద్ధి చేసుకోవాలి. 200 లీటర్ల నీరు నింపిన డ్రమ్ములో ముందుగా 2 కిలోల బెల్లం వేసి కలియపెట్టాలి. దీనిలో 20 గ్రాముల వేస్ట్ డీకంపోజర్ను కలపాలి. రోజూ ఉదయం సాయంత్రం 2 నిమిషాలు కలియతిప్పితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 5 రోజుల్లో ఈ ద్రావణం తయారవుతుంది. చల్లని వాతావరణం ఉన్నప్పుడు వారం రోజులు పడుతుంది. తయారైన ద్రావణం పుల్లటి వాసన వస్తుంది. పైన గోధుమ రంగు వలె తెట్టుకడుతుంది. దీన్ని ఎకరాకు 200 లీటర్ల చొప్పున నీటి ద్వారా పారించటం లేదా డ్రిప్ ద్వారా అందించవచ్చు లేదా పంటపై పిచికారీ చేయవచ్చు. అయితే మొదటిసారి పిచికారీ చేసేటప్పుడు 30% వేస్ట్ డీకంపోజర్ ద్రావణం 70% నీరు చొప్పున కలిపి పిచికారీ చేయాలి. రెండవసారి నుండి 10% చొప్పున పెంచుకుంటూ క్రమేపీ 50% వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని రైతులు నేరుగా పంటపై పిచికారీ చేస్తున్నారు. రైతులు ప్రతిసారి డీకంపోజర్ బాటిల్ను కొనుక్కోవాల్సిన పనిలేదు. పాలను పెరుగు కోసం తోడుపెట్టినట్లు ఈ ద్రావణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దీనికోసం తయారైన వేస్ట్ డీకంపోజర్ ద్రావణం నుంచి 5 లీటర్ల నీరు పక్కన పెట్టుకుని 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లం కలిపి దీనిలో 5 లీటర్ల డీకంపోజర్ ద్రావణం పోస్తే వారం రోజుల్లో తిరిగి తయారవుతుంది. దీని వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు భూమి ద్వారా పంటను ఆశించే శిలీంద్రపు తెగుళ్లు, నులిపురుగులను అధిగమించవచ్చు. పంటపై పిచికారీ చేసినప్పుడు ఆకుమచ్చ తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టవచ్చు. కొన్ని పురుగులు కూడా నాశనమవుతున్నాయని రైతులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీని వాడకం వల్ల ప్రతి పంటలోనూ రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ 65 ఎకరాల మామిడి తోట. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో ఉన్న ఈ తోటలో 30 నుండి 55 సంవత్సరాల వయసున్న మామిడి మొక్కలు ఉన్నాయి. రైతు మల్లిన శ్రీరాములు ఒకానొక దశలో తోటపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ వేస్ట్ డీకంపోజర్ పిచికారితో తోట మొత్తం తిప్పుకుని పూత పిందితో కళకళలాడుతోంది. మొదటి 2 సార్లు 50% చొప్పున అంటే 50 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ద్రావణం 50 లీటర్ల నీరు చొప్పున కలిపి పిచికారీ చేసిన రైతు ప్రస్తుతం 100% ద్రావణాన్ని పంటపై స్ప్రే చేస్తున్నారు. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. మామిడి తోట ఉందండి 65 ఎకరాలు. ఇప్పటి వరకు నేను 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లీజుకి ఇచ్చేసేవాడినండి. విశేషణారహితంగా పురుగు మందులు స్ప్రే చేయటం, కిందేమో ఎరువులు వేయటం అండి. ఇది వర్షాధారం తోట అండి. ఇది ఎండలకి ఆకులు అన్నీ వదిలేసి ఉత్తి మోడుల కింద అయిపోయిందండి తోట. ఎలా అని ఆలోచిస్తుంటే శ్రీనివాసరావు గారు మధుర నుంచి ఆయన మ్యాంగో గార్డెన్కి స్ప్రే చేసినట్టు చెప్పారండి ఈ డీకంపోజర్ అని. 2 మంత్స్ నుంచి ప్రతి 15 రోజులకి ఒకసారి చొప్పున స్ప్రే చేస్తున్నానండి. ఈ రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సంవత్సరం అప్పుడే డిసెంబర్ 10-15కి అప్పుడే పిందులు వచ్చినాయండి కాయలు. మిగిలిన తోట అంతా కూడా చాలా హెల్దీగా ఉందండి. ఈ ఇయర్లో ఒక్క పెట్టుబడి అంటూ ఏమీ పెట్టకుండా పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ
కింద ఎరువులు కానీ ఏమి వేయకుండా పెంచుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు తోటను రైతు అమ్మకూడదనే అమ్మాలనుకున్నప్పుడు కాయల మీద అమ్ముకోవాలండి తోట ఎప్పుడూ, లేకపోతే వాళ్ళ అత్యాశ కొలది కూడా కింద విపరీతమైన ఎరువులు వేసేస్తారండి వర్షాకాలం. నాకు లేటుగా తెలిసిందండి ఈ ప్రాసెస్. అందుకే ఇది మామిడి తోటను మనం ఏమీ చేయక్కర్లేదండి, ఈ డీకంపోజర్ ఒక్కటి ఇస్తే చాలు. అదే వర్షాకాలం అయితే చెట్లు మొదల్లో వేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అలా చేస్తానండి. మీరు తోట చూస్తే న్యాచురల్, ఒకసారి రోటవేటర్తో కల్టివేట్ చేయిస్తానండి. కింద ఆరు దుక్కులు దున్నిచ్చామండి, దాంతో మొత్తం అంతా భూమి అంతా కలిసిపోయింది. నీరంతా వర్షం నీరు ఎక్కడికి వెళ్ళలేదండి ఈ సంవత్సరం. మొత్తం తోటలోనే ఉంది, తోట కూడా చాలా ఆరోగ్యంగా ఉందండి. కేవలం 20 రూపాయల ఖర్చుతో ఇప్పుడు ఈ మామిడి తోట స్వరూపమే మారిపోయింది. గతంలో లక్షలు ఖర్చు పెట్టినా కనపడని ఫలితం డీకంపోజర్ ద్రావణం చేకూరడంతో రైతు శ్రీరాములు తన 65 ఎకరాల తోటకు అనుగుణంగా ఏకంగా 20,000 లీటర్ల ట్యాంకును నిర్మించుకున్నారు. ఈ 65 ఎకరాల తోటకే ఈ టిన్నుల్లో 200 లీటర్ల టిన్నుల్లో కలపంటే అది చాలా సరిపోదండి. అది అందుకు 12-16 సైజు పెట్టి 4 అడుగులు లోతు పెట్టి ఒక సిమెంట్ ట్యాంక్ కట్టించేసానండి. 32,000 రూపాయలకి కాంట్రాక్ట్కి ఇచ్చేసాను కాంట్రాక్టర్కి. దాని నిండా ఫిల్ చేసుకుంటే 20,000 లీటర్లు మనకి కంపోజర్ తయారవుతుందండి. 20,000 లీటర్లకే 200 కేజీలు బెల్లం కలిపి ఒక 10 రోజులు వదిలేస్తే ఎక్సలెంట్గా తయారవుతుందండి. దాన్ని మోటార్తో ట్రాక్టర్ ట్యాంకులకి లిఫ్టింగ్ చేసుకుని ట్రాక్టర్తో స్ప్రే చేస్తామండి. ఫస్ట్ ఈ గజియాబాద్ నుంచి ఒక ట్రైనింగ్ ఆయన వచ్చి ఒక టిన్ను నాకు ఇచ్చారండి, 20 రూపాయల టిన్ను కాస్ట్. దాన్ని 1,000 లీటర్ల ట్యాంక్లో ఫస్ట్ తయారు చేసుకున్నాను 20 కేజీలు బెల్లం వేసి. ఆ ట్యాంక్ తీసుకెళ్ళి 22,000 లీటర్లో కలిపి దాంట్లో బెల్లం కలిపానండి. అక్కడి నుంచి ఇంకెప్పుడు కూడా ఇది 4వ సారి స్ప్రేయింగ్. ప్రతిసారి 2,000 లీటర్లు ట్యాంకులో ఉండిపోతాను, మిగిలిన 20,000 లీటర్లు నేను స్ప్రేయింగ్కి ఉపయోగించుకుంటున్నానండి. దానివల్ల చెట్లు చాలా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి. 1 రూపాయి కూడా మనం వేరే రకంగా ఏమీ ఖర్చు పెట్టలేదు. ఇలా చేసుకోవాలండి ఇప్పుడు మామిడి తోటలకు. నేను కూడా మా సైడు ఒక ఆయన వరి చేనుకి ఇది స్ప్రే చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉందండి వరి చేను. 1 మందు కూడా కొట్టకుండా ఆయన 6 సార్లు స్ప్రే చేసి కింద వాటర్లో ఇచ్చి 42 బస్తాల 6 దల ధాన్యం పండించాడండి ఆయన. అది చూసి నేను వెంటనే ఈ ట్యాంకు పురమాయించుకున్నానండి. ట్యాంక్ ఉండటం వలన రేపు నేను ఎన్నిసార్లు కొట్టినా నాకు సర్ప్లస్గా ఉంటుంది. ఇంతకుముందు తోట కొన్న వాళ్ళు 8 సార్లు స్ప్రే చేసేవారండి. 8 సార్లకి 1 ట్రిప్కి 50,000 ఖర్చు అయ్యేదండి. 8 50లో 4 లక్షలు ఖర్చు పెట్టేవారండి. కింద 150,000 పెట్టి రసాయనిక ఎరువులు వేసేవారండి. 550,000 ఖర్చు పెట్టేవారండి వాళ్ళు. ఇప్పుడు నేను చేసిన పద్ధతి ప్రకారంగా అయితే 1 బెల్లానికి తప్పించి 30 రూపాయల కాడికి వేసుకున్నా 200 కేజీకి 6,000 రూపాయలు అవుతుందండి మనకి. ఆ 6,000 రూపాయలు ప్లస్ ఈ ట్రాక్టర్ మా సొంత ట్రాక్టర్ కాబట్టి మాకు వేరే ఖర్చు ఏమి లేదండి. ఆ డీజిల్ ఖర్చు పెట్టుకుంటాం. మాకు ఇది ఎన్నిసార్లు అండి, ఇప్పుడు 4 సార్లు అయింది. ఇంకో 4 సార్లు స్ప్రే చేసుకున్నా 50,000 కూడా అవ్వదండి. ఎలుగు పాములు బాగా విపరీతంగా డెవలప్ అయినాయండి. గ్రాస్ కూడా ఎండట్లేదండి అసలు. ప్రతి మేము స్ప్రేయింగ్ చేసినప్పుడల్లా మంచి గ్రీనరీ వస్తుందండి గ్రాసు. ఆ గ్రాస్తో ఈ గుర్రాలు ఈ గేదెలు ఇవన్నీ బతుకుతున్నాయి. తోట కూడా వేడి ఉండట్లేదండి. అంతకుముందు తోటలోకి వెళ్ళి దుక్కు దున్నేస్తే విపరీతమైన వేడిగా ఉండేదండి భూమి అంతా కాలిపోయినట్టు. ఇప్పుడు చల్లగా ఉందండి, ఊటీలాగా ఉంది తోటలో. వేస్ట్ డీకంపోజర్ను నేల ద్వారా పిచికారి రూపంలో అందించటం వల్ల 70 నుంచి 100% వరకు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్నింటికీ మించి సాగులో చీడపీడల బెడద తగ్గడం, ఖర్చులు కలిసి రావడం, భూసారం పెరగడం వల్ల నాణ్యమైన ఉత్పత్తి సాధించే అవకాశం ఏర్పడడం రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది.